కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ నెల 31 వరకు కేవలం రెండో డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. దువ్వూరు మండలంలో గతంలో మొదటి డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రభుత్వ వైద్య అధికారిని సమీరా తెలిపారు. గతంలో తోపులాట చోటు చేసుకోవడంతో ప్రతిరోజు 200 వ్యాక్సిన్లు మాత్రమే వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేయాల్సిన వారికి మొబైల్ ద్వారా సమాచారం ఇచ్చి నిర్దిష్ట సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు డాక్టర్ సమీరా తెలిపారు. దువ్వూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎండిఓ జగదీశ్వర్ రెడ్డి, రూరల్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ కొల్లాయప్పలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సమీరా, వైద్య విస్తరణ అధికారి శివరామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ నేమ్స్ కూడా మనకి కమ్యూనికేట్ చేశారు. 200 మెంబర్స్ వచ్చారు ఈరోజు నేమ్స్. వాళ్ళకి ఫస్ట్ ఈరోజు అంటే ఇంకా ఎవరంతా వాళ్ళు రావడం కాకుండా ఆ 200 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ 200 మెంబర్స్ని పిలిచి వాళ్ళకి మాత్రం వ్యాక్సినేషన్ చేస్తాం. ఇది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కేసెస్ పెరగడం వల్ల రెండో డోస్ వాళ్ళందరూ రండి అంటే గుంపులు గుంపులుగా ఒకటేసారి 600 మంది అలా వచ్చేసి ఇబ్బంది పడకుండా ఆల్రెడీ ఎవరు ఉన్నారో 200 మెంబర్స్ వాళ్ళకి టైం ప్రకారం ఈ గంటలో ఇంతమంది రండి ఈ గంటలో ఇందా టైం ప్రకారం పిలిస్తే ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంతా ఫాలో అయినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ పద్ధతి పెట్టారు. మండలం మొత్తానికి సెషన్స్ అయితే ఇది ఉంటుంది. ఇక ఈ త్రూ అవుట్ 31st వరకు వాళ్ళు లిస్ట్ కమ్యూనికేట్ చేసిన ప్రకారం మనము వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చేసి టైం ప్రకారం పిలిచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి 200 మందిని ఈజీగా వ్యాక్సినేట్ చేసుకోవచ్చు. ప్లస్ రిస్క్ లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా. ఓకే మేడం, మొత్తం ఎన్ని సెకండ్ డోసులు వేయాల్సి ఉంటాయి మేడం? మండల్ మొత్తం మనకి 900 డోసెస్ ఉన్నాయి పెండింగ్ సెకండ్ డోస్. ఓకే మేడం, సో ఓకే డైలీ 200